హాయ్ హలో, అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి ఎన్నో వ్యాధులు ఏంటి, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండే మునగాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ దీన్ని మనం ఉప్మా, ఇడ్లీ, దోశ, అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 2 నుంచి 3 ముద్దల్లో ఈ మునగాకు పొడిని నెయ్యితో కలిపి తింటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా మన బాడీకి అయితే అందుతాయి. దీన్ని ఈజీగా మన అమ్మమ్మల కాలంలో ఎలా చేసుకునేవారో ఆ పద్ధతి అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఫ్రెష్ మునగాకు తెచ్చుకొని దాన్ని ఆకులు తుంచి, ఇది కొంచెం ఓపికగా తుంచుకోవాలి. తుంచిన, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, దీంతోపాటు కరివేపాకు కూడా ఈ రెండు ఓపికతో తుంచుకొని చక్కగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ముందుగా అయితే శనగపప్పు తీసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళైతే ఈ చెప్పే ఈ ఐటమ్స్ అన్నీ నూనెలో ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను డ్రైగా చేస్తున్నాను. అలాగే శనగపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మినప్పప్పు కూడా, ఇవి అన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్లో ఫ్రై చేయను, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే ఉంచేస్తాను. అందుకని ఆయిల్లో చేస్తే కొంచెం తడితడిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఒక 15 డేస్ తర్వాత, అందుకే నేను నార్మల్గా ఫ్రై చేస్తాను. ఇష్టమున్న వాళ్ళు లైట్గా 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత మినప్పప్పు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, పెట్టుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్నాం. అలాగే ఇవన్నీ మెంతులు, చెక్క, లవంగ, ధనియాలు, జీరా అన్నీ కలిపి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనకి ఆ స్మెల్ వేగిన తర్వాత మనకి తెలుస్తుంది, ఆ స్మెల్ వచ్చేంత వరకు అయితే చక్కగా వేపించుకోవాలి. 2 లవంగాలు కూడా వేసుకోవాలి ఇందులోనే. నేను విడిగా కాక కలిపి వేసేసాను, యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇవో మెంతులు తొందరగా ఫ్రై అవుతాయి కదా, అందుకని లాస్ట్లో యాడ్ చేశాను. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆ స్మెల్ వేగిన తర్వాత తెలిసిపోతుంది. ఆ వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారబెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి ముందు ఫ్రై చేసుకుంటే ఈ శనగపప్పు, మినప్పప్పు, ఈ ఆవాలు, జీరా, మెంతులు ఇవన్నీ చక్కగా చల్లారుతాయి. ఇవి లాస్ట్లోనేమో తొందరగా చల్లారిపోయి, ఇవి మన మిరపకాయలు అయితే మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. మేము కొంచెం కారంగా తింటాం కాబట్టి నేను 20 నుంచి 25 వరకు తీసుకున్నాను. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడే మనం దీంట్లో చింతపండు కూడా వేసేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇందులో వేసుకుంటే అందులో ఉన్న తడి అంతా పోయి చక్కగా మన పౌడర్లో అయితే కలిసిపోతుంది, లేకపోతే కొంచెం తడితడిగా పట్టినట్టు ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇష్టం ఉన్నవాళ్ళు ఈ ఎండుమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఒకసారి చేస్తే నేను బయట ఉంచేయడం వల్ల నాకు కొంచెం అదోలా అవడం వల్ల నేను అప్పటి నుంచి డ్రైగానే చేస్తాను. చాలాసార్లు చేశాను నేను ఈ పౌడరు, కాకపోతే ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను. ఇవి కూడా మనం ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ పాన్లో, ఇదిగో ఇది నాకు 6 నుంచి 8 అవర్స్ పట్టింది ఈ మునగాకు ఇలా చక్కగా తడి లేకుండా ఆరడానికి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని
ఇదైతే బాగా వేయించుకోవాలి. లేకపోతే మనకి స్మెల్ వచ్చినట్టు, కొంచెం చిరుచేదు వచ్చినట్టు అయితే ఉంటుంది. ఈ మునగాకు వేయించడంలోనే ఉంటుంది, అదిగో అలా చేతితో పట్టుకుంటే మనకి ఆ వేగినప్పుడే అలా పౌడర్ అయిపోయినట్టు ఉండాలి. లేకపోతే అది అసలు మనకి మిక్సీలో కూడా డ్రై అవ్వదు, పెద్ద పెద్ద ఆకుల్లా ఉండిపోతుంది. కొంచెం ఓపికతో ఈ మునగాకునైతే వేయించుకోవాలి. ఇది మనకి ఇంత బాగా ఆరినా సరే ఫ్రై అవ్వడానికైతే మనకి 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది లో ఫ్లేమ్లో. ఇంకో మునగాకు కూడా వేగిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత కరివేపాకు. కరివేపాకు అయితే కొంచెం ఉన్నా కానీ మనం పాన్లో వేసి లో ఫ్లేమ్లో పెడితే అది బాగానే అవుతుంది, కానీ మునగాకు అయితే కొంచెం అయితే టైం తీసుకుంటుంది. ఈ కరివేపాకును కూడా చక్కగా పౌడర్ అయ్యేటట్టు మనకి డ్రైగా అలా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే కదా, కళ్ళకి జుట్టుకి ఎంత మంచిదో. అందుకని ఇప్పుడు ఈ మునగాకు కూడా మునగాకుతో కలిపితే ఈ కరివేపాకు ఇంకా మనకి ఎక్కువ ప్రయోజనాలు అయితే ఇస్తుంది. ఇది కూడా బాగా డ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసుకుంటే మనకి అవి బాగా ఫ్రై అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, కరివేపాకు ఫ్రై బాగా అయిపోయిన తర్వాత దించే ముందు మనకి పసుపు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంతకు ముందు వేస్తే కనుక సాల్ట్ కొంచెం మనకి మాడిపోయినట్టు అవుతుంది. ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారాలన్నమాట. ఇవి చల్లారేటప్పుడు మనం 20 to 25 పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్లి తీసుకుంటేనే మనకి ఆ స్మెల్లు, ఆ పౌడర్కి రుచి అయితే ఎక్కువ వస్తుంది. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు, ఈ పొట్టుతో ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసి వేసుకుంటారు. నేను ఇప్పుడు చెప్తున్నాను ఇందులో ఏమేమి తీసుకున్నానో మళ్ళీ డౌట్ ఉన్న వాళ్ళకి. శనగపప్పు, మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ జీరా, 5 స్పూన్స్ ధనియాలు, కొంచెం చెక్క, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, 20 to 25 ఎండుమిరపకాయలు, మునగాకు, కరివేపాకు, పసుపు, చింతపండు, ఉప్పు. కొంతమంది ఇన్ని ఉన్నాయి కదా మర్చిపోతాం అనుకుంటారు, అందుకే నేను మళ్ళీ రిపీట్ చేశాను. ఈ ఐటమ్స్ అన్నీ కలుపుకొని ఇప్పుడు మనం చక్కగా మిక్సీ వేసుకోవాలి. ఇవి అన్నీ కలిపి వేస్తే అది మనకి మిక్సీ అవ్వవు. ఫస్ట్ మిరపకాయలు తీసుకొని మనం మిక్సీ వేసుకుంటే అది బాగా పౌడర్ అవుతుంది. తర్వాత మినప్పప్పు, శనగపప్పు అలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం పౌడర్ చేసుకుంటే ఇలా చక్కగా పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు అయితే మనకి ఈజీగా నిలవ ఉంటుంది. ప్లస్ ఎంతటి ఆరోగ్యం అంటే మన అమ్మమ్మల కాలంలో మునగాకు, కరివేపాకు, ఇంకా ఆకుకూరలు బాగా వాడేవారు కదా. కనీసం ఒక్కరోజు మనకి వీకెండ్లో అయినా సరే టైం తీసుకొని ఈ పౌడర్ చేసుకుంటే మనకి ఎన్నో రోగాల నుంచి అయితే మనం కాపాడుకుంటాం. దీన్ని ఇలా గాజు బాటిల్లో పెట్టుకుంటేనే మనకి చక్కగా ఫ్రెష్గా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళు పెట్టుకోవచ్చు, నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టను, బయటే ఉంచేస్తాను. ఎందుకంటే గాజు బౌల్లో నేను ఆయిల్తో ఫ్రై చేయలేదు, అన్నీ డ్రై ఐటమ్స్ చేశాను కాబట్టి నాకు బయట కూడా ఈజీగా ఇది అయితే నిలవ ఉంటుంది. ఇది మేము రెగ్యులర్గా చేసుకునే పౌడరే. మునగాకు పప్పులో వేసినా ఇంకొక విధంగా అయితే మాకు తినడానికి పెద్దగా ఇష్టం ఉండదు. ఇలా కారప్పొడి కదా ఇందులో వేసి తినేస్తే చక్కగా ఆరోగ్యము, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. దాన్ని ఇష్టపడేవాళ్ళు దాన్ని ఇష్టపడతారు, మాకైతే ఇలా ఇష్టం. కానీ ఏదో విధంగా మనం మునగాకు తీసుకుంటే చాలా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే కనుక